యూఎఫ్ఓ గ్రే ఏలియన్. గ్రే అంటే మీకు తెలుసు బూడిద రంగు అని, అంటే బూడిద రంగులో ఉన్న ఏలియన్ అని అర్థం. ఈ వీడియోని యుఎస్ఏలోని జార్జియా రాష్ట్రానికి చెందిన రాస్వెల్ గ్రామంలో ఉన్న వ్యక్తులు తీసినది. దీన్ని 13 ఏప్రిల్ 2011 అప్లోడ్ చేశారు. నెంబర్ 4, ఏలియన్ డెడ్ బాడీ. ఈ వీడియో రష్యాకు చెందింది. ఇద్దరు వ్యక్తులు స్నోలో వెళ్తుండగా అక్కడ ఒక చనిపోయిన ఏలియన్ డెడ్ బాడీ వీరికి కనిపించింది. వెంటనే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న కెమెరాలు దీన్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసిన వెంటనే దీనికి ఎన్ని వ్యూస్ వచ్చాయో యూట్యూబ్కి రికార్డ్. సో ఆ వీడియోని మీరు కూడా ఎంజాయ్ చేయండి. Сейчас погоди, погоди. Да вот ебать, часа два назад, хуй, ебаный. Собака хуй унюхала. Ну, что за нахуй лежит? Да я хуй. Number 3. Alien in Brazil. ఈ వీడియో నాకెంతో నచ్చింది, ఎందుకంటే ఇందులో ఉన్న ఏలియన్ నిజంగా ఉందని నాకు అనిపించింది. ఈ వీడియోని బ్రెజిల్ సెక్యూరిటీ సోల్జర్స్ May 22, 2015 తీశారు. ఈ వీడియోలోని మనుషులు ఈ విధంగా మాట్లాడారు, జాగ్రత్త ఆ వింత జంతువులు ఏమీ చేయకని, మిగిలిన వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపోదాం రండి అని అన్నారు. ఇక ఈ వీడియోని మీరు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏలియన్స్ ఉన్నాయని నమ్మాలనిపిస్తుంది కదా. నెంబర్ 2, ఏరియా 51 ఏలియన్. ఏరియా 51 కు చాలా పెద్ద చరిత్ర ఉంది. ఇక్కడ యుఎఫ్ఓ ఎక్స్పెరిమెంట్స్ అండ్ సోల్జర్స్ కు చెందిన రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఈ ఏరియా గురించి ఒబామా, బిల్ క్లింటన్ కూడా చర్చించారు. ఈ ఏలియన్ సోషల్ మీడియాలో అంత వైరల్ అయిపోయింది. ఈ వీడియో దగ్గరకు వస్తే, ఈ వీడియోని 1947 విక్టర్ అనే వ్యక్తి తీశాడు. ఈ వీడియోని విక్టర్ యుఎస్ఏలోని నేవడా దగ్గర ఏరియా 51 తీశాడు. ఈ వీడియోలో ఏలియన్ పై యుఎస్ డాక్టర్స్ రీసెర్చ్ చేసి దాని బాడీ అనుగుణాలను తెలుసుకుంటారు. ఇక మీరు వీడియో చూడండి. Personnel with S4 are less than first rate. They tend to be selected for their willingness to keep secrets rather than their medical competence. I'm sorry. It's very hard for me to watch this. ఇప్పుడు మీరు చూసిన ప్రాసెస్ ఇంకొక ఏలియన్ దొరికినప్పుడు కూడా రిపీట్ అవుతుంది. నెంబర్ 1, పర్వర్టెడ్ ఏలియన్. పర్వర్టెడ్ అంటే వ్యత్యాసమైన ఏలియన్, అంటే చూడడానికి వింతగా ఉన్నదని అర్థం. ఈ వీడియోను జెఫ్ అనే వ్యక్తి రికార్డ్ చేశాడు. ఇతను కొలరాడోలోని డెన్వర్కు చెందినవాడు. ఈయన ఈ వీడియో తీయడానికి గల కారణాలు, నైట్ టైంలో ఎవరో తన విండో లోపల నుండి తనను వాచ్ చేస్తున్నట్టు తనకు అనిపించింది. ఇక మనోడు ఆలస్యం చేయకుండా తన విండోకి ఆపోజిట్గా కెమెరాని ఫిక్స్ చేసుకుని అదేంటో తెలుసుకోవాలి అనుకున్నాడు. అతను కాసేపు ఆగాక తెలుసుకున్నాడు. జెఫ్ ఏం తెలుసుకున్నాడో మీకు తెలుసుకోవాలని ఉంది కదా. సో లెట్స్ స్టార్ట్ అవర్ నెంబర్ 1 ఫస్ట్ వీడియో. మీకు ఏ వీడియో మోస్ట్ రియలిస్టిక్ గా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో ఆ ఏలియన్ నేమ్ అలాగే ఎందుకు రియలిస్టిక్ గా అనిపించిందో అన్న విషయాన్ని నాకు తెలియజేయండి. అలాగే నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అవ్వడం వల్ల నా నెక్స్ట్ వీడియోస్ మీ జిమెయిల్ లోకి డైరెక్ట్ గా వస్తాయి. అండ్ ఈవే లైక్ మీకు రియల్ మర్మేడ్ వీడియోస్ చూడాలనుకుంటే ఈ పంపిస్తున్న రియల్ మర్మేడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.